మీరిచ్చిన డేటానే నేను చూపించాను అధ్యక్ష మీరే చెప్పారు అక్కడ 14.5 లక్షల టన్నుల ప్యాడీ అంటే 14.5 లక్షల టన్నుల ధాన్యం అంటే దాని అర్థం 9 లక్షల టన్నుల బియ్యం అని ఆ 9 లక్షల టన్నుల బియ్యము దాని కింద మీరే రాశారు 3.86 లక్ష టన్నులు లెవీ ద్వారా ప్రొక్యూర్ చేశామని మీరే రాశారు రెండు కలిపితే దాదాపుగా 13 లక్షల టన్నులు అని చెప్పి మీరే మీ బుక్కుల్లో మీరే రాసిందే నేను చెప్పాను లెవీ ప్రకారం 80 లక్షల టన్నులు పండింది అని చెప్పి సోషల్ ఎకనామిక్ సర్వే మీ బుక్లే నేను చూపించాను మరి మీరు చూపించిన బుక్కుల్లో దాదాపుగా 81 లక్షల టన్నుల బియ్యం పండింది అని మీరే చెప్తా ఉన్నప్పుడు దాంట్లో 25% 25% లెవీ అని అంటే కూడా దాని అర్థం 20 లక్షల టన్నుల బియ్యాన్ని మీరు ప్రొక్యూర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నేను చెప్తా ఉన్నాం మరి 20 లక్షల టన్నుల బియ్యాన్ని మీరు ప్రొక్యూర్ చేయాల్సి వస్తే మీరు ఇవాళ మీరు 13 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహో ఓహో అంటా ఉంటే గతంలో 50 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిన బియ్యాన్ని 50 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిన గత చరిత్రను మేము గుర్తు చేస్తా ఉన్నాము అధ్యక్ష ఒకసారి అధ్యక్ష పంజాబ్ దగ్గరికి వెళ్ళి కాస్త ట్యూషన్లు తీసుకుంటే బెటర్ అధ్యక్ష 75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రొక్యూర్ చేశారు అధ్యక్ష ఒకసారి పంజాబ్ దగ్గరికి వెళ్ళి కాస్త ట్యూషన్లు తీసుకొని రండి అధ్యక్ష 75 లక్షల టన్నులు 3-4 కార్పొరేషన్లు పెట్టారు 75 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేశారు కాస్త నేర్చుకొని వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష ఇది నిజంగానే ఎలా ఉందంటే అధ్యక్ష ఏమీ చేయకపోయినా అన్ని చేసేశాము అని చెప్పి మీ రుణమాఫీ గురించి మీరు ఏ మాదిరిగానే చెప్పుకున్నారు అదే మాదిరిగానే ఉంది అధ్యక్ష ఇవాళ మొట్టమొదటి స్పీకర్ ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటే టైం ఎంత సార్ అని అంటా ఉన్నారు ఆహా ఎందుకు సార్ ఇంకా ఎందుకు మేము మాట్లాడటం ఎందుకు సార్ క్లోజ్ చేసేయండి సార్ మీరు మీరే మాట్లాడేసేయండి మీరే క్లోజ్ చేసేయండి అయిపోతుంది సార్ ఎందుకు సార్ ఎందుకు ఇవన్నీ సార్ ప్లీజ్ ప్రతి దానికి టైం ఉందండి మీకు టైం ఉంటుంది టైం ఉంటుంది అబ్జర్వ్ ది టైం ప్లీజ్ అధ్యక్ష రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అన్నది మీకు చెప్పాం అధ్యక్ష ఎందుకు ఇంత దయనీయంగా ఉంది అసలు రైతులకు మనం ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పాం ఆ రోజు ఎన్నికలప్పుడు మనం ఏం చెప్పాం ఇవాళ మనం ఆ రైతుల గురించి ఏం చేస్తా ఉన్నాము అన్నది ఒక్కసారి మన గుండెల మీద చేతులు వేసుకొని మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష ఈ మాదిరిగా మీరు మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు తెలంగాణకు సెపరేటు సీమాంధ్రకు సెపరేట్ గా రండి మేనిఫెస్టో ఈ మాదిరిగా ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి గత చరిత్రను ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు అధ్యక్ష రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ డ్వాక్రా రుణాలు మాఫీ మీరు చెప్పిన మాటలు అధ్యక్ష ఇంతటితో అయిపోలేదు అధ్యక్ష అధ్యక్ష తర్వాత ఎన్నికల కమిషన్ మిమ్మల్ని అడిగితే ఎన్నికల కమిషన్కి లెటర్లు కూడా రాశారు ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇదంతా జరిగింది లెటర్లు ఎన్నికల కమిషన్కి మీరు రాసిన లెటర్లో ఏమని రాశారు అధ్యక్ష ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రామిసెస్ వర్ టేకన్ నోట్ ఆఫ్ దీనికి సంబంధించిన ఫైనాన్స్ ఇంప్లికేషన్స్ మీద పూర్తి అవగాహనతోనే మేము హామీలు ఇచ్చామని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలప్పుడు రాసిన లెటర్ అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా గోడల మీద ఏ రాత చూసినా కూడా గ్రామాలలో ఏ ఫ్లెక్సీలు చూసినా కూడా కనిపించేది వినిపించేది ఏంటంటే టీవీ ఆన్ చేస్తే చాలు బంగారం బ్యాంకులో పెట్టారా బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది ఏం అడ్వర్టైజ్మెంట్లు ఏ గోడ మీద రాతలు చూసినా కూడా కనిపించేది ఏంటంటే బాబు వస్తేనే రైతులకు పూర్తి రుణాలు మాఫీ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా జాబు కావాలంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూసినా అధ్యక్ష అంతటితో సరిపోలేదు అధ్యక్ష ఇలా చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టిన ఇలా పాంప్లెట్ ను ప్రతి ఇంటికి తీసుకుపోయారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంప్లెట్ పెట్టి అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీకు లెటర్ రాశారమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెటర్ రాసి నా ద్వారా మీకు ఇస్తున్నాడమ్మా అని చెప్పి చెప్పారు ఆ లెటర్ చంద్రబాబు నాయుడు గారు పాంప్లెట్ ఆ లెటర్ ఆయన సంతకం పెట్టింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన లెటర్ సార్ ఇది మీ దగ్గర కార్యకర్తలు ప్రతి ఇంటికి ఇచ్చారు ఇచ్చినప్పుడు నాకు కూడా అందింది కాస్త అధ్యక్ష మీరు రాసింది ఏంటంటే ఏంటి అధ్యక్ష దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి అందుకే రైతులు రుణమాఫీ ఫైల్ పైన మొట్టమొదటి సంతకం చేస్తాను అధ్యక్ష రెండోది అధ్యక్ష ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం రెండోది అధ్యక్ష మూడోది అధ్యక్ష వినండి అధ్యక్ష జాబు కావాలంటే బాబు రావాలి
కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలలు సాకారం చేయడానికి ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఇస్తాం సంతకం పెట్టారు మీరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించి కార్పొరేట్ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష ప్రజలు మీ మాట నమ్మారు ఓట్లేశారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ పార్టీ కాదు గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున మీ అఫీషియల్ గజెట్ పేపర్ ఈనాడుకు అఫీషియల్ గా రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ ఏం రాశారు అధ్యక్ష వ్యవసాయ రుణాలు రద్దు డ్వాక్రా రుణాలు రద్దు మీరు రాసిందే అధ్యక్ష ఇంటికో ఉద్యోగం మీరు రాసిందే అధ్యక్ష ఇవన్నీ చెప్పారు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్30వ తారీఖున బ్యాంకర్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అంటే బ్యాంకర్లు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ అధ్యక్ష ఇది మామూలుగా పీరియాడికల్ గా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ వ్యక్తి ఈ బ్యాంకర్స్ కు ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కు అధ్యక్షత వహిస్తారు అధ్యక్షత ఇంతకుముందు గతంలో గత ముఖ్యమంత్రులు వహించారు ఆ వహించిన ఆ డేటా అంతా నెట్ లో ఉంటుంది ఆ నెట్ లో నుంచి ఎవరైనా కూడా ఈ డేటానంతా కూడా డౌన్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికే ఇవే బ్యాంకులే చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఇస్తూ అన్నారు అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 31/3/2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అంటే జూన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు 31 మార్చి 2014 దాకా 87,612 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 14,204 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రజెంటేషన్ లో వాళ్ళు ఇంకా చెప్పుకొచ్చారు అధ్యక్ష మొత్తం వ్యవసాయ రుణాలు ఏ రకంగా 31/3/2011 48,445 కోట్లు 31/3/2012 65,217 కోట్లు 31/3/2013 78,916 కోట్లు చివరకు 31/3/14 87,612 కోట్లని అంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ చెప్తూనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా చెప్తూనే ఇవి కూడా అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్ అధ్యక్ష రైతుల దుస్థితి ఏంటి రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో ప్రతిపక్షం బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ సబ్జెక్ట్ దిస్ ఇస్ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాను అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం ఇదండి ముఖ్యమంత్రిగా బడ్జెట్ డిస్కషన్ వాయిదాలు అధ్యక్షగానే తొలి సొంతకం చేసిన వాళ్ళ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పండి 3 రోజులు వాయిదా ఇచ్చారు ఒక రోజు